మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో అమ్మవారి ఉపాసకులు శాస్త్రులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో జ్యేష్ఠమాసం అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. హరిద్రార్చన, అభిషేకం, మంత్రపుష్పం, హవనము నిర్వహించడం జరిగింది. స్థలదాత పబ్బ రమేష్ గుప్తా దంపతులు, మాజీ జెడ్పీటీసీ ప్రముఖ సంఘ సేవకులు పబ్బ మహేష్ గుప్తా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజ కార్యక్రమాలకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం బగలాముఖి శక్తిపీఠ స్థలదాత ప్రముఖ సంఘ సేవకులు పబ్బ రమేష్ గుప్తా, పబ్బ మహేష్ గుప్తా, తాత నానమ్మ, స్వర్గీయ రామప్ప, సంజయ్ గుప్తా దంపతుల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పండితులు శాస్త్రుల దత్తాత్రేయ శర్మ, సంతోష్ శర్మ, సుదర్శన్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మీ నరసయ్య, కొండల్ సూర్యకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోంపేట మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ వివిధ గ్రామాల నుంచి వచ్చి ధర్నా చేయడం జరిగింది. మరి సోంపేట గ్రామాలలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు గత 5 నెలల నుంచి వేతనాలు లేవు. మరి ఈ వేతనాలు లేక కూడా గ్రామ పంచాయతీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో గ్రామ పంచాయతీలు నీటి ఉండాలి, అక్కడనే గ్రామాలలో ఉన్న అన్ని పనులు చేయాలని చెప్పేసి వైపు ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ప్రభుత్వం పనులు చెప్తున్నా మీద ఉన్న శ్రద్ధ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించడం లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే గత 15-20 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వమేమో గ్రామ పంచాయతీ కార్మికులను నిర్లక్ష్యం చేసి వాళ్ళతో పనులు చేయించుకొని ఇలా రోడ్ల పనులు చేసింది. మరి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తాం, వాళ్ళకు కనీస వేతనాలు అమలు చేస్తాం, పర్మనెంట్ వర్కర్లకు ఏదైతే సదుపాయాలు ఉన్నాయో ఆ సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ప్రభుత్వం వచ్చిన అనంతరం ఇప్పుడు 4 నెలల నుంచి 5 నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాలు, మరి అత్యధికంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మరి వీళ్ళకు కనీసం ఇలా కుటుంబాలను కూడా ముందుకు పోలేని పరిస్థితి, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలను తినడానికి కూడా నోచుకోలేని పరిస్థితి. మరి ఇటువంటి దుర్ఘరమైన పరిస్థితిలో గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. మరి మేము ఒకటి సీఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, పెండింగ్ ఉన్న వేతనాలు సోమవారం వారికి వేతనాలు చెల్లించకపోతే సోంపేటలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరినీ ఐక్యం చేసి సోంపేట ఎంపీడీఓ కార్యాలయం దగ్గర కూడా టెంట్ వేసుకొని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏవైతే గ్రామ పంచాయతీ కార్మికులకు చెల్లించవలసిన వేతనాలు పెండింగ్ ఉన్నాయో వెంటనే చెల్లించాలి, అట్లనే వాళ్ళకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా ఇప్పటికే పూర్తిగా వలసం 1వ సంవత్సరం అయిపోయింది, వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్ అయిపోవాలి. అట్లనే కొన్ని గ్రామ పంచాయతీలలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఆరోగ్యరీత్యా బాగాలేనప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన సమయాలలో కొంతమంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు వేతనాలు కూడా కట్ చేస్తారని చెప్పి గ్రామ పంచాయతీ కార్మికులు చెప్తా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈ జీతం కట్ చేసే విధానాన్ని వెంటనే విరమించుకోవాలి, వెంటనే పూర్తి జీతం కూడా వచ్చేటట్టు కూడా చూడాలి. రెండోది వాళ్ళకు ఇన్సూరెన్స్ క్లైమ్లతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీలలో. రీసెంట్గా పెద్దకొట్టముక్కలలో గ్రామ పంచాయతీ కార్మికులు గత 13 రోజుల కింద ప్రమాదం జరిగింది. వాళ్ళకు వెంటనే వాళ్ళ కుటుంబానికి పెండింగ్ ఉన్న వేతనాలు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నుంచి కొంచెం ఆర్థిక సహాయం కూడా చేయాలని చెప్పేసి మేము సీఐటీగా డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఏదో తూతూ మాత్రంగా కొన్ని డబ్బులు ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఏవైతే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేయాలి, లేని ఏడేలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి కోరుతున్నాం.